హాయ్ గాయ్స్, ఎట్లారు? కాందన్న మంచి నడుస్తుంది భయ్యా. ఇవాళ వీడియోలో నేను మీకు ఇదిగోండి ఈ ఫోన్ చూసారా. ఈ ఫోన్లో ఫీచర్ చూసినా, మాల్ చూసినా, ఓవరాల్ నంబర్ చూసినా, 35,000, 25,000, 45,000, దీని కాస్ట్ ఎంతో చెప్పాలా? 13,000 కంటే తక్కువ పోయా. లిటరలీ దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ఈ ఫోన్ కంపెనీ వాడికి. అసలు ఈ ఫోన్ ఏంది, దీని కథ ఏంది, దీని ఫీచర్లు ఏంది, అసలు యాపిల్ కూడా ఎందుకు సిగ్గుపడాలి ఈ ఫోన్ చూసి అనేది ఇలాంటి వీడియోలు చెప్తా. వీడియో రెండు వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మర్చిపోకుండా చేయాల్సింది. మీ స్మార్ట్ ఫోన్లో ఎంత జీబీ ఆఫ్ ర్యామ్ ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ కామెంట్ చేసిన వాళ్ళలో ఒకరికి 200 రూపీస్ పేటీఎం క్యాష్ ఇస్తా. అయితే భయ్య, ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ వచ్చేప్పటికి టెక్నోపోవా 6 నియో అనమాట. డబ్బాలా ఏమున్నాయి చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ అనేది ఇచ్చారు, యూఎస్బి టైప్ సి కేబుల్ ఇచ్చారు, యూజర్ గైడ్, వారంటీ కార్డ్ అనేది ఇచ్చారు, అండ్ ఇంకొకటి ఇచ్చారు, స్క్రాచ్ కార్డ్ ఇచ్చారనమాట. 27 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ అనేది ఉందన్నమాట మనకి. 200 గ్రామ్స్ కంటే తక్కువ ఉండటం వల్ల, ప్లాస్టిక్ బిల్డ్ అవ్వటం వల్ల ఓవరాల్గా మంచి ఫీల్ అనేది ఉంది. మన కెమెరా మాడ్యూల్కి గ్లాస్ ఇచ్చారు. ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఒక కెమెరానే. అండ్ కింద చూసుకుంటే టెక్నోపోవా అనేది బ్రాండింగ్ అనేది ఇచ్చారు. ఒక స్పీకర్ గ్రిల్ ఉంది, యూఎస్బి టైప్ సి కేబుల్ ఉంది, అండ్ మైక్ ఉంది, 3.5 mm జాక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే అనేది ఉంది. ఇక్కడ మనకి మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ ఉంది 1 TB వరకు, అండ్ 5G సపోర్ట్ ఉంది ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్లో, అది కూడా గుర్తుపెట్టుకోండి. పైన చూసుకుంటే ఒక స్పీకర్ గ్రిల్ ఉంది, అండ్ సైడ్కి చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పవర్ బటన్ ఉంది అనమాట. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి 6 GB ర్యామ్, 128 GB వేరియంట్, అండ్ అంతేకాకుండా 8 GB ర్యామ్, 128 GB వేరియంట్. అండ్ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 14 వస్తుంది, హై ఓఎస్ 14 వస్తుంది అనమాట. 20 బ్లోట్వేర్ లేవు భాయ్, క్లీన్ గా ఉందనమాట. 2 ఎక్స్ట్రా యాప్స్ ఉన్నాయి, ఒకటి స్నాప్చాట్ అండ్ అంతేకాకుండా ఫేస్బుక్. ఇవి కావాలంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మిగతావన్నీ టెక్నో రిలేటెడ్ యాప్సే ఉన్నాయి, అండ్ బ్లోట్వేర్ లేకుండా క్లీన్గా ఉంది. అండ్ ఇంకొకటి, 5 ఏళ్ళ వరకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ వస్తుందని వీళ్ళు గుద్దిచ్చి రాసేసి గ్యారంటీ ఇస్తున్నారు భయ. డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు, అండ్ అంతేకాకుండా ఓవరాల్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగుండటం వల్ల, 120Hz అవ్వటం వల్ల, వీడియో చూసేటప్పుడు కానివ్వండి, గేమ్ ఆడేటప్పుడు కానివ్వండి, మీకు మంచి ఫీల్ అనేది ఉంటుంది భయ. మీకేంటి అంటే ఆ 120Hz అనేది మీకు స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, స్మూత్ మూమెంట్స్ ఉండటం వల్ల. డ్యూయల్స్ స్పీకర్స్ ఉన్నాయి ఇందులో, మీకు ఓవరాల్ వీడియోస్ చూసేటప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు, నెట్ఫ్లిక్స్, ఓటీటీస్, వీటిలో ఎక్కడ చూసినా మీకు ఈ 2 స్పీకర్లు ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ చేయగలదు. ఈ ప్రైస్ రేంజ్లో కొన్ని ఫోన్స్లో ఇంకా కూడా 1 స్పీకర్ ఇచ్చిన ఫోన్స్ చూసారు, 35,000 కూడా సింగిల్ స్పీకర్ ఇచ్చిన ఫోన్స్ చూసారు. దాని తర్వాత బ్యాటరీ భయ, 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ ఇచ్చారు భయ. భయ చార్జర్ తోటి చాలా టైం పడుతుంది, బట్ దీని డిస్ప్లే కానివ్వండి, ప్రాసెసర్ ఎఫిషియన్సీ కానివ్వండి, అండ్ 5000 mAh కానివ్వండి, 3 రోజుల్లో ఒకటే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు రైట్లో 43%. కెమెరాస్ భయ, ఒకటి వెనక 108 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేప్పటికి 8 MP కెమెరా, బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మీకు 4K 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ వచ్చేప్పటికి 1080p రికార్డ్ చేసుకోవచ్చు. ప్రో మోడ్ అని, పోర్ట్రేట్ మోడ్ అని, పానరోమా అని, ల్యాండ్స్కేప్ అని, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. బ్యాక్ కెమెరాతో ఫోటో తీసుకొని 108 MP అవటం వల్ల అది డీటెయిల్స్ అనేవి కొంచెం బాగా తీస్తుంది. మంచి లైట్ ఉంది అంటే ఇంకా తీస్తుంది, ఒకవేళ లైట్ తక్కువ ఉంది అనుకోండి, దీంట్లో ఉన్న నైట్ మోడ్ అండ్ AI యూజ్ చేసుకోండి ఇమేజ్ ప్రాసెసింగ్ తోటి, మంచి మీడియోకర్ అండ్ అంతేకాకుండా మేనేజబుల్ ఇమేజ్ వస్తాయి. సెల్ఫీలో మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, 8 MP కెమెరా, బట్ దీంట్లో ఉన్న AI మోడ్స్ అవన్నీ కూడా మీరు వాడుకొని మంచి ఓవరాల్ మేనేజబుల్ ఇమేజెస్ అనేది. మీడియా టెక్ డైమండ్ 6300 ప్రాసెసర్ ఇచ్చారు భయ. మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ, గేమింగ్ ఆడేటప్పుడు కానీ జున్న ముక్కులా ఉంటుంది అనమాట. గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్, అవ్వాలి ఇలాగ సాగ తీసుకుంటే వెళ్ళిపోద్ది, ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. మీరు కనుక పబ్జి, ఫ్రీ ఫైర్ అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కనుక మ్యాక్స్, అల్ట్రా మ్యాక్స్, హెచ్డీ ప్లస్ పెట్టుకున్నారంటే మేబీ అక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వచ్చు. చాలా AI ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే మీరు కావాలి అనుకుంటే AI వాల్పేపర్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, మీరు టెక్స్ట్ బేస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన ఇన్బిల్ట్ AI మోడ్స్లో ఉంచి మీరు ఏదో ఒక ఇమేజ్ని మీరు జనరేట్ చేయండి. లేదా ఇలా కాదు అనుకుంటే వీళ్ళ కెమెరా యాప్లో AI పోర్ట్రేట్ అని ఉంది, దీంట్లో కనుక మీరు ఫోటో దిగారు అంటే ఆన్ ది స్పాట్, మీ ఫోన్ వైఫై కానీ ఇంటర్నెట్ కానీ కనెక్ట్ అయ్యింది అంటే ఆన్ ది స్పాట్ మీ ఫేస్ని వాడుకొని AI ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. ఇది నేను ఫస్ట్ టైం అనమాట చూడటం ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్. గ్యాలరీలో చూసుకుంటే మీకు ఆబ్జెక్ట్ రిమూవర్ ఉంది, అండ్ అంతేకాకుండా మీకు స్టిక్కర్ మేకర్ ఉందన్నమాట, మీకు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది. అండ్ ఇంకొకటి AI ఆర్ట్ కూడా ఉందన్నమాట, మీరు వీళ్ళ నోట్స్ యాప్లో ఏదైనా డ్రా చేశారనుకోండి దాన్ని ఆర్ట్ ఫామ్లో జనరేట్ చేయగలుగుతుంది. అయ్యా, స్మార్ట్ ఫోన్ పరంగా, OS పరంగా కానివ్వండి, లేకపోతే మనకి బ్యాటరీ పరంగా కానివ్వండి, డిస్ప్లే పరంగా కానివ్వండి, సౌండ్ పరంగా కానివ్వండి, అండ్ ప్రాసెసర్ పరంగా కానివ్వండి, ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దీనికి రేటింగ్ ఇవ్వమంటే 5లో నేను ఈజీగా 4 ఇస్తాను భయ్యా. ఎక్కడైనా ఒక చోటు తగ్గిస్తాను అంటే అది కొంచెం 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారని, అంతేకాకుండా ఇక్కడ 5000 mAh ఉంది, టైం పడుతుంది ఛార్జింగ్ అవ్వడానికి. ఇందులో 5G ఉంది, మెమరీ కార్డు ఉంది, 3.5 mm జాక్ ఉంది, ఇవన్నీ మనకి ఓవరాల్గా 12,000 అండ్ 15,000 ప్యాకేజ్లో ఇస్తున్నాను భయ్య. ఇది రికమెండ్ చేస్తావా అంటే భయ్య, మీరు కనుక 15,000లో ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ ఎత్తుకున్నట్టయితే ఇది నేను 100% రికమెండ్ చేస్తాను. మీ రికమెండేషన్ లిస్ట్లో ఇది పక్క యాడ్ చేసుకోండి.
డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కొని కావాలనుకుంటాను. వీడియో మీద లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఆ ఫామ్ మీద షేర్ చేయడం, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. వీడియో మీకు గ్యారంటీ వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.